హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి హరినారాయణ వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సూర్య వీడియో రికార్డ్ తీస్తాడు ఇక ఆ టైంలో తనకి ఫోన్ కాల్ రావడంతో హరినారాయణ వెనక్కి తిరిగి చూస్తాడు అందరూ వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా సూర్య కనిపిస్తాడు ఇక వెంటనే హరినారాయణ సూర్య ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకున్నదంతా వింటున్నాడన్న మాట మన మీద నిఘా పెట్టినట్టున్నాడు ఎయి వెళనరా వెళ్ళి వాడిని ప్రాణాలతోనే పట్టుకోండి అవసరమైతే ప్రాణాలు ఎప్పుడు తీయాలో నేను చెప్తాను వెతకపోయే తీగ కాలుకి తగలడం అంటే ఇదే ఆ దమయంతి మనకి నిజం చెప్పదు ఈ సూర్య గట్టిగా నిజం చెబుతాడు అసలు ఆస్తికి వారసురాలు ఎవరు కృష్ణ రాసియా ఈరోజు తేలిపోతుంది ఈ సూర్య చేతే నిజం చెప్పించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు అందరూ సూర్య చుట్టూ చుట్టుముడతారు సూర్య వాళ్ళకి దొరకకుండా పరిగెడుతూ పారిపోతూ ఉంటాడు అయినా కూడా రౌడీలందరూ అన్ని వైపులా మూగు మూగడంతో ఇక సూర్య దొరికిపోయే టైం వస్తుంది ఇక నేను ఎలాగైనా దొరికిపోతాను కానీ ఈ వీడియో మాత్రం వెంటనే మనోభావు గారికి షేర్ చేయడం మంచిది ఈ వీడియో చూసైనా కూడా కనీసం కృష్ణ సేవ్ అవుతుంది తర్వాత నా గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది ముందు నా ప్రాణాల కంటే ముఖ్యం ఈ వీడియోనే కృష్ణని ఎలాగైనా కాపాడాలి అంటే అది మనోభావ చేతుల్లోనే ఉంది ఈ వీడియో చూసి ఖచ్చితంగా కృష్ణని సేవ్ చేస్తాడు అని చెప్పి ఆ వీడియోని మనుకి షేర్ చేస్తాడు ఇంతలోపు రౌడీలు చుట్టుముట్టి సూర్యని చెంప మీద కొడతారు ఏయ్ ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చావు అని చెప్పి అందరూ కూడా సూర్యని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు హరినారాయణ కిడ్నాప్ చేయిస్తాడు ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేస్తారు కట్టేసి వాడిని ఇక సూర్యని నిలదీస్తూ ఉంటాడు హరినారాయణ చెప్పరా చెప్పు ఏం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చావు ఈ హరినారాయణ దగ్గరికి వచ్చే ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టి వెళ్ళిపోదామని వచ్చావా అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తావా ఏంటి అని అనడంతో ఇక హరినారాయణ మాటలకి సూర్య గట్టిగా నవ్వుతాడు ఏంట్రా భయం అనేది నీకు కలగట్లేదా నేను ఎలాంటి వాడినో తెలుసా రక్తం తాగే పులిని అని అంటే నువ్వు రక్తం తాగే పులివే నాకు కూడా తెలుసు కానీ నా దగ్గర ఎలాంటి విషయం ఉందో మీకు నిజంగా తెలీదు మీరు ఒక విషయం గురించి ఇప్పుడు మా అమ్మతో డీల్ కుదుర్చుకున్నారు దాని గురించి అమ్మ నాకు అంతా చెప్పింది కానీ అసలైన ఆస్తి వారసురాలు ఎవరో మా అమ్మకు కూడా తెలీదు నాకే తెలుసు ఎందుకంటే నా చేతులతో నా చెల్లిని నేనే తీసుకువెళ్ళాను మా ఇంటికి కాబట్టే ఆవిడెవరో నాకు మాత్రమే తెలుసు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గన్నుతో కాల్చిపోతూ ఉంటే హరినారాయణ ఒరే ఒరే గనులు దించండి ముందు వాడు చెప్పే ఇన్ఫర్మేషన్ మనకి ముఖ్యం అని చెప్పి గన్నులు తీయించేస్తాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సూర్య ఆచూకీ తెలియకపోవడంతో దమయంతి రాసి ఖచ్చితంగా మహేశ్వరి వల్ల పనే అయి ఉంటుంది కావాలనే సూర్యని వాళ్ళు దాచేశారు పద వెంటనే వెళ్ళి వాళ్ళ అంతు తేలుద్దాం అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు ఇక వీళ్ళిద్దరికంటే ముందుగానే వర్షని వీళ్ళతో చెప్పిన ఉపయోగం లేదు వీళ్ళు మనుషులు డబ్బు మనుషులు మనుషులు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అదే వీళ్ళకి కావాలి చి వీళ్ళకి నా గురించి చెప్పి నా బాధని వీళ్ళతో పంచుకోవడం నాది పిచ్చితనం అని చెప్పి ఇక తిన్నగా మహేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది వచ్చి అమ్మతో చెప్పకూడదు అమ్మకు అసలే ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు సూర్య కనిపించడం లేదు అని అమ్మతో చెప్తే అమ్మ టెన్షన్ పడుతుంది కాబట్టే అన్నయ్యతోను వదినతో చెబుతాను అని చెప్పి అన్నయ్య అంటూ పిలుస్తుంది ఇక మనం బయట ఉంటాడు ఏంటమ్మా ఏంటి ఇలా వచ్చావు అని అనడంతో అన్నయ్య ఆయన కనిపించడం లేదు రాత్రి అనగా పని మీద వెళ్ళాడు పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఈ రోజంతా కూడా రాలేదు నాకు చాలా కంగారుగా ఉంది ఫోన్ చేస్తే ఫోన్ కూడా పనిచేయడం చేయడం లేదు నాకు చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది ఆయన ఎవరైనా ఏమైనా చేస్తుంటారేమో నన్నయ్య అని ఏడుస్తూ చెప్పడంతో వర్షిని నువ్వు ధైర్యంగా ఉండు ఏదో పని మీద వెళ్ళాడు అని చెప్తున్నావు కదా అక్కడ వెళ్ళిన పని అయి ఉండదు ఫోన్ కూడా ఏదో స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది ఛార్జింగ్ కూడా ఉండి ఉండదు అందుకని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వచ్చేస్తాలే సూర్యకి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా అని అంటే లేదన్నయ్య నాకు చాలా భయంగా ఉంది ఎప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడే ఇలా జరిగింది ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా పది నిమిషాల్లో వస్తారని చెప్పినా అలాగే వచ్చేసేవాడు కానీ ఇప్పుడే ఓ రోజంతా రాలేదు అని ఎడుస్తూ ఉంటే ఎంతలోపు కృష్ణ వస్తుంది వర్షు ఏమీ కాదు అన్నయ్య మంచివాడు మంచివాళ్ళకి దేవుడు ఎప్పుడు సాయంగానే ఉంటాడు అన్నయ్యకి ఏమీ జరగదు నేను చెప్తున్నాను కదా అని అనడంతో వదినా నిజంగానే ఆయనకి ఏమీ జరగదు కదా అని అంటుంది ఏమీ జరగదు అక్కడ దాకా ఎందుకు మీ అన్నయ్య మీదే మొన్న ఎన్నో కేసులు వచ్చాయి ఎంతోమంది నిందలు వేశారు కానీ ఆయనకి ఓ మంచి మనిషి బేలు పెంచలేదా ఈరోజు మన కళ్ళ ముందు నిలబడలేదా మంచి వాళ్ళకి ఏదో రూపంలో దేవుడు సాయం చేస్తూనే ఉంటాడు సూర్య అన్నయ్య ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు ఖచ్చితంగా అన్నయ్య అన్నయ్యకి దేవుడే సాయంగా ఉంటాడు నా మాట నువ్వు నమ్ము అని అంటూ ఉంటుంది ఇక కృష్ణ మనో వాళ్ళిద్దరూ చెప్పిన మాటలకి కొంచెం గుండె ధైర్యం చేసుకుంటుంది ఇక తర్వాత మనో కృష్ణ ఇద్దరు పక్కకు వచ్చి అసలు సూర్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి సూర్యకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఫోన్లు చేసి అడుగుతూ ఉంటాను అని అంటూ ఉండగా ఎంతలోపు దమయంతి రాసి ఇద్దరు వస్తారు వచ్చి ఎక్కడా నా కొడుకెక్కడా అని అడుగుతూ ఉంటే ఏమీ అర్థం కాగా మహేశ్వరి అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏంటి దమయంతి నీ కొడుకెక్కడా అని నన్ను అడుగుతున్నావేంటి అయినా నీకు కొడుకు మాత్రమేనా నాకు కూడా అల్లుడే అని అంటుంది అవును నీకు అల్లుడే అందుకేనేనా ఇంట్లో దాచిపెట్టావు అని అంటే ఏంటి అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు సూర్యని మా ఇంట్లో మేము దాంచాల్సిన అవసరం మాకేముంది అని అంటే అవును ఖచ్చితంగా మీకే ఉంది మీరే నా కొడుకుని దాచేశారు అని అనగానే ఇంతలోపు మనం వచ్చి ఏంటి ఏ మాట్లాడుతున్నారు సూర్యని మేమెందుకు దాస్తాము దాచాల్సిన అవసరం మాకేముంది అని అంటే మీరే దాచారు ఇరవై నాలుగు గంటల్లో నా కొడుకును నాకు అప్పగించకపోతే మీ మీద కేసు పెడతాను అని అనగానే మహేశ్వరికి ఒళ్ళు మండిపోతుంది దమయ్యి ఇక్కడ నువ్వు భయపెడితే నువ్వు భయపెట్టినంత మాత్రాన్ని ఇక్కడ ఎవ్వరూ వాళ్ళు లేరు వెళ్ళు కేసు పెట్టుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నీ చేతనైంది చేసుకోపో అని అంటుంది ఇంకా మనం తన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్లు చేసి తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరి ఇంటికైనా వెళ్ళాడేమో తెలుసుకుందామని ఫోన్ ఆన్ చేసి చూస్తాడు అలా ఆన్ చేయగానే ఇక సూర్య పంపించిన వీడియో ఒకటి కనిపిస్తుంది సూర్య వీడియో పంపించాడు అని చెప్పి అనగానే అందరూ దగ్గరికి వస్తారు సూర్యనా ఇంటికి ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం వీడియో పంపించాడు వెంటనే ఓపెన్ చేయి అని మహేశ్వరి అనడంతో అలాగేనమ్మా అని చెప్పి వీడియో ఓపెన్ చేస్తాడు వీడియో ఓపెన్ చేసి ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు హరినారాయణ ఊజే ఇద్దరు కృష్ణ గురించి రాసి గురించి మాట్లాడుకోవడం అందరూ వింటారు ఇంతకీ కోట్లకి అధిపతి నా అన్న కూతురు కృష్ణ రాసినా ఆ దమయంతిని నమ్మడానికి లేదు రాసి కృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరిని లేపేస్తే వాళ్ళంతట వాళ్ళే నిజం చెబుతారు అయినా ఒక కోట రెండు కోట్ల పోనీ లేన అన్న కూతురే అని వదిలేయడానికి వందల కోట్లకి అధిపతి దాని సంతకం పెడితేనే కానీ ఆస్తిలో సగభాగం కాదు ఇవంతా నాకే వస్తుంది అని చెప్పిన మాటలన్నీ ఆ వీడియోలో ఉండడం చూసి ఒక్కసారిగా మనం షాక్ అవుతాడు ఏంటి కృష్ణ నువ్వు నువ్వు అని అంటూ ఉండగా ఏమునండి నాకేమీ అర్థం కావడం లేదు ఇదంతా ఏంటో నాకు తెలియడం లేదు ఇంతకీ సూర్య అన్నయ్య ఎలా ఉన్నాడు సూర్య అన్నయ్య ఏం చేస్తున్నాడు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈ వీడియో అంతా ఎందుకు తీశాడు ఇలా తీస్తే వాళ్ళు ప్రాణాలు తీసేస్తారు కదా అని కంగారు పడుతూ ఉంటుంది కృష్ణ అప్పుడు ఇక వలసిని ఇలా అంటుంది అందుకనేనా సూర్య వెళ్ళాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకోవాలనే ధైర్యం చేసి మరి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళాడు ఈ దమయంతి వల్ల తన ఇద్దరు కూతుర్లకి ముప్పు తెచ్చింది చి అసలు మీరు మనిషేనా ఒక తల్లేనా ఒక తల్లి వయ్యుండి నీ ఏ నీ కూతురు కాదు అని చెప్పుకుంటున్నావే ఏ జంతువు ఏ పశువులు కూడా నీలాగా అనరు నా బిడ్డని నా బిడ్డే అని అంటారు వందలు కాదు వేల సంఖ్యలో ఉన్న తన బిడ్డల్ని తను గుర్తుపడుతుంది కానీ నువ్వు అంతకంటే దారుణమైన మనిషివి నీ కన్న కూతురిని డబ్బు కోసం డబ్బు పిచ్చిలో పడి నా కూతురు కాదు అని చెబుతున్నావు నిజం చెప్పు కృష్ణ వదినే కదా చిన్నప్పుడు ఎక్కడో దొరికింది అనదా కానీ నీ కూతుర్ని ఎందుకు కోట్లకి అధిపతి చేయాలనుకున్నావు ఆ హరినారాయణతో తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడావు అని వర్షిని నిలదీస్తూ ఉంటుంది దమయంతిని ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన హరినారాయణ సూర్యని నిలదీస్తూ ఉంటాడు ఇంతకీ నాన్న కూతురు ఎవరో చెప్పు నీకేం కావాలంటే అది నేను చేస్తాను నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను నిన్ను చంపితే నాకేమొస్తుంది కేసులు జైళ్ళు ఇలాంటివే తప్ప నాకేమైనా ఒరుగుతుందా అందుకనే నువ్వు కూడా నాతో చేయగలుపు నా అన్న కూతురు ఎవరో చెప్పు నువ్వు చిన్నప్పుడు నీ చేతులతో తీసుకువెళ్ళిన ఆ పాప ఎవరో చెప్పు రాసియా కృష్ణ దయచేసి ఇవక్కటి నువ్వు చెప్పావంటే నిన్ను నేను ప్రాణాలతో వదిలేస్తాను మీ అమ్మ మాట మీద మాకు నమ్మకం లేదు నీ మాట మీదే మాకు నమ్మకం దయచేసి చెప్పు అని బ్రతిమాలతూ ఉంటారు సూర్యని ఇక తర్వాత మనం ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళతో ఇలా అంటాడు ఇప్పుడు మనం మీది తప్పు అంటే మీది తప్పు అని వాదనకి దిగడం కరెక్ట్ కాదు సూర్యని కాపాడుకోవాలి ఈ వీడియో తీయడానికి సూర్య వెళ్ళినట్టున్నాడు అక్కడ వాళ్ళ చేతుల్లో సూర్య చిక్కుకుపోయినట్టు ఉన్నాడు వెంటనే సూర్యని మనం కాపాడాలి మనం అలా కాపాడాలి అంటే మనం డైరెక్ట్గా అటాక్ చేయకూడదు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చి సీక్రెట్గా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అప్పుడే మన సూర్యని మనం ప్రాణాలతో కాపాడుకోగలుగుతాం అని అంటాడు ఇంకా మనో ఇలా అంటాడు ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనుకో పోలీసులు రంగంలోకి దిగుతారు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని ఆ హరినారాయణకి తెలిస్తే ఖచ్చితంగా సూర్యని చంపేస్తాడు కాబట్టి మనం ఇప్పుడు పోలీసుల వైపు నుండి వెళ్ళకూడదు మనం ప్రయత్నించాలి అని అంటాడు ఇక తర్వాత హరినారాయణ కూతురు హేమ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గరైనా ఉందా అని అడగడంతో ఇంకా రాసి ఆ నా దగ్గర ఉన్నట్టుంది నేను చూసిస్తాను అని చెప్పి అంటుంది ఇక ఇంతకీ హేమ నెంబర్ ఎందుకు ఇప్పుడు నీకు అని చెప్పి మహేశ్వరి అడుగుతుంటే అమ్మ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న సామెత ప్రకారం మనం హరినారాయణ విషయంలో నడవాలి ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకా పెద్దదే అవుతుంది విషయం తర్వాత సూర్యని ప్రాణాలతో మనకి దొరుకుతాడో లేదో కూడా తెలియదు అందుకనే ఇప్పుడు హేమని పట్టుకోవాలి అని చెప్పి అంటాడు సరే అని చెప్పేసి హేమకి ఫోన్ చేయడంతో హేమ ఫోన్ లిఫ్ట్ చేయదు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు చాలాసేపటి తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మనం ఏంటి సర్ప్రైజ్ చాలా కాలం తర్వాత ఫోన్ చేసావు అని అంటే నీతో మాట్లాడాలి నువ్వు వస్తావా అని అంటాడు నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలా ఇంతకీ నువ్వేనా ఈ మాట అంటున్నది నువ్వు మారిపోయావు కదా పెళ్ళైన తర్వాత కృష్ణేని ప్రపంచం అయిపోయింది చార్ తర్వాత ఇప్పుడా నీకు ఈ హేమ గుర్తొచ్చింది అని అంటే ఆ విషయాలన్నీ తరువాత ఇప్పుడు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి నేను ఓ కేసులో ఇరుక్కున్నాను కృష్ణని వదులుకుంటేనే మంచిదనిపిస్తుంది నీతో ఉన్నప్పుడే నా జీవితం బాగుంది కృష్ణతో ఉన్నప్పుడు నా జీవితం బాగాలేదు నీతో నేను కొన్ని విషయాలు పంచుకోవాలి అప్పుడే నా బాధ పోతుంది అని అనడంతో నిజంగా హేమ ఆ మాటలన్నీ నమ్ముతుంది సరే ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను నువ్వు మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను నిజంగా నాతో కలిసి ఉన్నప్పుడే బాగుంది కదా అని అంటూ ఇంకా మాటలు పొడిగిస్తూ ఉంటే హేమా ఇప్పుడు మాట్లాడే టైం లేదు నువ్వు వస్తే నీ ఒళ్ళు తల పెట్టుకొని నా గుండెల్లో బాధంతా పోగొట్టుకోవాలి నీ ఓదార్పు నాకు కావాలి అని కావాలనే నటిస్తాడు ఇక తర్వాత మనం ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండమని చెప్పి కృష్ణని తీసుకొని పద కృష్ణ అని చెప్పేసి బయలుదేరతాడు ఇక ఒక చోటికి వెళ్తాడు కృష్ణని తలుపు చాటునే ఉండమంటాడు ఇంతలోపు అక్కడికి హేమ రాణి వస్తుంది హేమ రాగానే బావా ఇక్కడికి రమ్మన్నవేంటి మనం ఇదంతా ఓ పాడుబడ్డ ప్లేస్ లాగా అనిపిస్తోంది ఇక్కడికి రమ్మన్నవేంటి ఓ మనం ఇలా మాట్లాడుకుంటే ఎవరికి తెలియకుండా ఉండాలనా అని అంటూ ఉండగా ఇంతలోపో కృష్ణకి సాగ చేస్తాడు కృష్ణ వెనుక వైపు నుండి వచ్చి నోరు గట్టుగా మూసేస్తుంది ఇక తరువాత ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తారు కట్టేసి మీ నాన్నకి ఫోన్ చేయి అని అనడంతో ఏంటి మనో ఇది ఏంటిది ఏంటి ఇదంతా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని అంటే మీ నాన్న చేసిన పనికి ఇలాగే చేయాలి అప్పుడే మీ నాన్నకి బుద్ధి వస్తుంది అని అంటాడు మనం సరే ఇప్పుడు నన్ను ఏం చేస్తారు అని అంటే కృష్ణ ఏదైనా చేస్తాము మా అన్నయ్యని మీ నాన్న కిడ్నాప్ చేశాడు మా అన్నయ్య మాకు ప్రాణాలతో దక్కాలంటే నిన్ను కిడ్నాప్ చేయాలి ఒకవేళ మా అన్నయ్యని ఏదైనా చేస్తే నిన్ను కూడా మేము బ్రతకనివ్వం అని కృష్ణ భయపెడుతుంది ఇక తర్వాత హేమ తన ఫోన్లో నుండి హరినారాయణకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి డాడీ అర్జెంటుగా నన్ను కాపాడు నన్ను వెళ్ళు చంపేస్తున్నారు అని అనగానే ఏంటి బేబీ నిన్ను కిడ్నాప్ చేశారా ఎవరు అని అంటే ఇక మనం లైన్లోకి వస్తాడు నేనే మా బావ సూర్యని వదిలేస్తావా లేదు అంటే నీ కూతుర్ని చంపేమంటావా అని అనడంతో వద్దు 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 సూర్యని వదిలేస్తాను నా కూతుర్ని నువ్వు వదిలే అని అంటూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ తర్వాత ఇటు ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి హరినారాయణ వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సూర్య వీడియో రికార్డ్